య శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీచంద్రశేఖరయతీంద్రాయ నూట ఇరవై ఐదేళ్ల క్రితం ఆదిశంకరుల యొక్క దివ్యతేజస్సు మళ్ళీ ఉద్భవించిందా అన్నట్లుగా ఆవిర్భవించినటువంటి మహాత్ములు శ్రీశ్రీ శ్రీ చంద్రశేఖరంద్ర శరస్తి స్వామివారు వారి యొక్క దివ్య జీవితాన్ని మనం పరిశీలిస్తే ఈయన సామాన్యులు కారు ఒకనొక మహత్కారణం కోసం దిగివచ్చినటువంటి తేజస్సు అని స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ బాల్యంలోనే తాను సన్యాసాశ్రమం స్వీకరించిన దగ్గర నుంచి కఠోరమైన సన్యాస నియమాలని ఏమాత్రం తప్పకుండా నెగ్గుకు వచ్చినటువంటి మహాత్ములు అందుకే తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా మోటార్ వాహనాలు ఎక్కలేదాన్ని కాలినడకని నడిచారు అది ధర్మాన్ని అనుసరించి పల్లెకులో కూడా వెళ్ళిన వారే తప్ప ఏనాడు భోగాలు వైపు వెళ్ళలేదు అంతేకాదు ఆయనకంటూ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి వసతులు ఏర్పరిచినప్పటికీ కూడా అందరూ చూసే లోపలే ఈ గోశాలలోనూ ఒక మారేడు చెట్టు నీడలోనూ నదీ తీరంలోనూ అత్యంత నిరాడంబంగా ఉంటూ ఒక ధ్యాన సమాధులు ఉండేవారాయినా దీన్ని బట్టి ఎతికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం నిరాడంబరమైన జీవనం అనేది వారి దగ్గర మనకు కనిపిస్తున్నది సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అనేటువంటి యతిధర్మం ఏదైతే ఉందో అది వారి దగ్గర మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం కఠోరమైనటువంటి నియమాలు పాటించడంతో పాటు అపారమైన కారుణ్యం వారి నుండి ఎల్లవేళలా వర్షిస్తూ ఉంటుంది ఇది ఒకటి గమనించవలసిన అంశం అందరిపై దయ ఉంటుంది అందుకే సర్వ మతములు వారు కూడా ఆయన్ని దైవంగానే భావిస్తారు ఎవరు ఏ మతంలో ఉన్నా వారి సంప్రదాయాన్ని వారు పాటిస్తూనే తరించవచ్చు అని చూపించారు ఆ మహాత్ములు అందుకే ప్రతి మతానుయాయి కూడా ఆయన పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉండడమే కాకుండా వారి మతం ప్రకారం ఏ దైవభావం ఉందో ఆ దైవభావాన్ని స్వామివారిలో దర్శించేవారు అటువంటి దివ్య దర్శనం అందరికీ లభించేది అందుకే సర్వమతములకు సమ్మతమైనటువంటి భారతీయ ఆధ్యాత్మిక తత్వము వారిలో స్ఫురించేది అందుకే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి పాల్బ్రంటన్ లాంటి మహాశైలు కూడా ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క స్వరూపాన్ని చూసి ఆశ్చర్యచక్తులయ్యారు సత్యం సాకారమై కనబడిందని భావించినటువంటి వారు చాలామంది ఉన్నారు అంతేకాదు వారు సనాతన ధర్మానికి చేసిన సేవ అంతా ఇంత కాదు అది కానీ మనం పరిశీలించినట్లయితే ధర్మరక్షణ కోసం ఎంత మేరకు ఉద్యమించారనే దాన్ని బట్టి వారిని అవతారమా కారణజన్ముడాన్ని నిర్ణయించవలసి వస్తుంది రామచంద్రమూర్తి ఏ విధంగానైతే తన జీవితాన్నంతటిని ఉత్తమమైన రాజధర్మంతో సనాతన ధర్మానికి అంకితం చేశారో ఉత్తమమైన యతిధర్మంతో ఈయన సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు వేదము పరిరక్షించడంలో ఈ మహానుభావులు తీసుకున్నటువంటి జాగ్రత్త అంతా ఇంత కాదు మొత్తం అంతరించిపోతున్న వేదశాఖల్ని కూడా సమగ్ర భారతదేశంలో ఏ మూలలో ఏ వేదశాఖ ఎంత మిగిలిందో తెలుసుకుని దానిని పండితులు చే అధ్యయనం చేయించి అన్ని వేదశాఖల్ని పరిరక్షించడం అనేది వీరి ద్వారా జరిగిన ఒక మహోపకారం అంతేకాకుండా వైదికమైనటువంటి వాంగ్మయంలో ఉద్దండ పండితులందరికీ కూడా ఒక రక్షణ కల్పించి వారు అధ్యయనం చేయడానికి తగినటువంటి అవకాశం కల్పించిన వారు కూడా వారి అలాగే దివ్యసీమలో ఒక భయంకరమైన పెనుతుపాను వచ్చిన తర్వాత వారు అక్కడ దర్శించినప్పుడు ఒక మాట అన్నారు ఇక్కడ దుర్మరణం పాలి శోకిస్తున్న అనేక ఆత్మలు ఉన్నాయి అవి శాంతి పొందాలి అంటే ఇక్కడ వేదం నిరంతరం మోగాలి అని చెప్పి ఒకవనొక వేద పాఠశాలను అక్కడ ఏర్పాటు చేయించారు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి ఆ రోజుల్లో ఆయన మాటతోనే అధికారులు మేల్కొని వేదరక్షణ కోసం చేయవలసినవన్నీ చేశారు ఇక్కడ ఇలా అనేక మందికి స్ఫూర్తినిచ్చారు శిల్పాగమ కళా సదస్సు అనకు దాన్ని ఏర్పాటు చేసి ఆ శిల్ప ఆగమ శాస్త్ర సదస్సు ద్వారా మొత్తం భారతదేశంలోను ఉన్నటువంటి అనేక ప్రాచీన విద్యలు ప్రాచీన కళలు అంటే శిల్పకళ చిత్రకళ నాట్యం సంగీతం ఇత్యాదిగా ఉన్నటువంటి అనేక రకాలైన కళల్లో ఉద్దండ పండితులందరినీ కూడాను ఒక చోట సమావేశపరిచి ఆ కళలు గురించి తెలుసుకునేటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు తద్వారా భారతీయ సంస్కృతి వేద పురాణ ఇతిహాసాలు మాత్రమే కాదు అనేక కళారూపాల్లో జానపదాల రూపాల్లో ఉన్నాయని వాటన్నిటి పరిరక్షించడం కోసం ఆయన శ్రీకాళహస్తిలో మొట్టమొదటిగా మన తెలుగునాట సదస్సు నిర్వహించడమే కాకుండా ఆపై పలు తావుల్లో దీన్ని నిర్వహింపజేసి అనేకమైనటువంటి భారతీయ విద్యలన్నిటి రక్షించారు కేవలం వేద పురాణ ఇతిహాసాది ఆధ్యాత్మిక ధార్మిక శాస్త్రాలు మాత్రమే కాకుండా అనేక వృత్తి విద్యలు అనేక కళా విద్యలు ఈ దేశానికి ఉన్నాయి వాటిని రక్షించాలని చెప్పారు అదేవిధంగా శైవ వైష్ణవాదులు కూడా వారి సంప్రదాయాలు వారు పాటించాలని చెప్పారు అంతేకాని సంప్రదాయాలు వదులుకోకూడదు అయితే వారి సంప్రదాయాన్ని వారు పాటిస్తూ ఇంకో సంప్రదాయాన్ని గౌరవించాలనేటువంటి ఒక అద్భుతమైన రీతి చెప్పడం వల్ల ప్రతి సంప్రదాయం వారు ఆయన గౌరవించారు అందుకే ఆయన చూపించిన సనాతన ధర్మం అచ్చమైనటువంటి ధర్మము తాను పాటించి చూపించారు ఇక ఆయన చేసిన బోధలు ప్రతి వారిని కూడాను స్ఫూర్తిమంతంగా ధర్మం వైపు నడిపించడమే కాకుండా ధర్మంపై ఒక అవగాహన కల్పించాయి అని హిందూ ధర్మంపై వారిచ్చినటువంటి బోధలన్నీ పలు భాషల్లో భద్రపరచబడి ఉన్నాయి కనుక వాటన్నిటిని మనం గ్రహించి అధ్యయనం చేస్తే హిందూ ధర్మం అంటే ఏమిటో అర్థమవుతుంది కొందరు వేదాన్ని ఒప్పుకుని వేదాంతం నొప్పుకోరు కొందరు వేద వేదాంతాలు ఒప్పుకుంటూ పురాణాలు ఒప్పుకోరు కొందరు పురాణాలు విగ్రహారాధనలు ఒప్పుకుంటూ ఉపనిషజ జ్ఞానాన్ని కాదంటారు కానీ ఈయన చేసింది వాటన్నిటిని సమన్వయం చేశారు అందుకే శంకరుల తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఆ సమన్వయ స్వరూపానికి నమస్కరిస్తూ స్వస్తి